ఈ మధ్య కురిసిన వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ మలేరియా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు జనం. ములుగు జిల్లా వెంకటాపురం మంగపేట వాజేడు ఏటూరు నాగర్ మండలాల్లోని అనేక గ్రామాల్లో జ్వరాలతో జనం బాధపడుతున్నారు. జిల్లాలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు 51 మలేరియా 18 డెంగీ కేసులు నమోదయ్యాయి. గణపురం తాడిచెర్ల రేగొండ కాటారం మొగులపల్లి పిహెచ్సిల్లో రోజుకు 150 నుంచి 250 మంది అవుట్ పేషెంట్లకు వైద్య పరీక్షలు చేస్తున్నారు వైద్య సిబ్బంది. జూలై ఆగస్టులో కురిసిన వర్షాలు వరదలు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పల్లెలను ముంచెత్తాయి. ఇప్పుడు ఆ ప్రాంతాలను విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అనేక గ్రామాల ప్రజలు డెంగ్యూ మలేరియాల జ్వరాలతో మంచాన పడ్డారు. ఇప్పటికే ఎంజీఎం హాస్పిటల్ పాత వరంగల్ ఖమ్మం కరీంనగర్ జిల్లాల పేషెంట్లతో కిటకిటలాడుతుంది. ములుగు జిల్లా కేంద్రంలోని హాస్పిటల్స్ రోగులతో నిండిపోతున్నాయి. 15 నుంచి 25 రోజులైనా జ్వరాలు తగ్గడం లేదని ఆందోళన చెందుతున్నారు జనం. అయితే మా బిడ్డ రక్త కణాలు తక్కువైనాయి, తీసుకొచ్చినాం చూపించుకొని దానికి వచ్చినాం. మంచి అట్లనే ఏం చేయాలి, వస్తారు టీమట్లు ఇస్తారు పోతారు. నిన్న 2 గ్లూకోజ్లు పెట్టారు, సూదులు ఇచ్చారు, రిపోర్ట్లు ఇచ్చారు. మేము వచ్చే 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుండి పొద్దున సాయంత్రం ఇంజెక్షన్లు ఇస్తాను, ట్రీట్మెంట్ మంచిగానే చేస్తాను. కొంచెం తగ్గింది. మా పాపను తీసుకొచ్చినాం సార్, 3 రోజులు అవుతాను. చిన్న గుంటూరుపల్లి మాది 3 రోజులు అవుతాను. జ్వరం వచ్చి ఇంక 2 రోజులు ఉండాలని అంటారు. ఫుల్ జ్వరం అయితే తక్కువ అవుతలేదు, ఇన్ఫెక్షన్ బాగున్నాయని అంటాను సార్. ఇంక 2 రోజులు ఉండాలని అంటాను. చూస్తాను సార్, మంచిగా జ్వరం అంతా వచ్చినా కానీ చూస్తాను, కానీ తక్కువ అవుతలేదు. 3 రోజులు అవుతాను, ఇంకో 2 రోజులు ఉండాలంటారు కావచ్చు. ఒకసారి వచ్చిపోయినట్టు కానీ ఇంకా ఆయన ఏం చెప్పలేదు. ఇకైతే ఓకే, బాగా వాళ్ళు బాగానే రిస్క్ తీసుకొని చూస్తాను, మాకు జనాలు బాగా వస్తాను కానీ చూస్తాను, వాళ్ళు ఓపిక వేసుకొని చూస్తాను కానీ జనాలు తక్కువ అవుతలేదు. ములుగు జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వెంటనే ఇక్కడ జనాలకు కంపల్సరీ మెరుగైన వైద్యం అందించాలి. బెడ్కు 3 ఉన్నారు కాబట్టి ఇంకా బెడ్లు పెంచాలి. ఇక్కడ ఉన్న నర్సులు 1-2 పనిచేస్తున్నారు, ఇంకో 4 పెంచాలి. చాలామంది మెటర్నిటీ లీవ్లో వెళ్ళారట కాబట్టి వేరే స్టాఫ్ను ఇక్కడ వెంటనే పెంచి వీళ్ళందరికీ సరైన సదుపాయాలు మరి ఇవ్వాలని సూపరింటెండెంట్ గారిని కోరుతున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో 2 రోజుల్లోనే 6 చనిపోయారు. మృతులు 6 నెలల పాప కూడా ఉంది. ఇంటింటికి 1 లేదా 2 జ్వరంతో బాధపడుతున్నారు. వచ్చే 10-15 రోజులు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి చుట్టుపక్కల పరిసరాలు క్లీన్ గా ఉంచుకోవాలంటున్నారు. ప్రజెంట్ ఓన్లీ ఫీవర్ కేసెస్ 65 ఉన్నాయి. దాంట్లో 8 డెంగ్యూ కేసులు, మలేరియా 2 కేసులు ఉన్నట్టున్నాయి. మేము ఇక్కడ ప్రమాదం అని చెప్పి మాకు డయాగ్నోస్ అయితే ఆ కేసెస్ మాత్రం ఇమ్మీడియట్గా వెహికల్ ఇచ్చి మేము ఎంజీఎం పంపిస్తాను. ఆ కేసులు కూడా రికవర్ అయినాయి. బాగా హైగ్రేడ్ ఫీవర్స్ లేవని చెప్పి కొంత అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా 2-3 రోజుల్లో జ్వరం తగ్గంగానే ఊళ్ళల్లో డాక్టర్ల దగ్గర గ్లూకోజ్ పెట్టించుకొని బాగానే ఉందని చెప్పి ఇంటికి పోవడం వల్ల అది వాళ్ళకు ఆ సీరియస్నెస్ తెలుస్తలేదు. ఆ పరీక్షలు చేస్తేనే తెలుస్తుంది తప్ప మామూలుగా చూస్తే సీరియస్ అయ్యే వరకు తెలుసుకునే అవకాశం లేదు. ముఖ్యంగా 2 పద్ధతులు పాటిస్తే, 1 పర్సనల్ వ్యక్తిగత రక్షణ, లూజుగా ఉండే వస్తువులు సాధ్యమైనంత వరకు దుస్తులు ధరించుకోవాలి దోమలు కుట్టకుండా. 2, రాత్రి వేళలో దోమతెరలు తప్పకుండా వాడాలి. మాస్క్ పెట్టుకోవాలి ముఖ్యంగా. అది పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాలి, అంటే పిచ్చి మొక్కలు ఉండకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల వాడి పడేసిన గ్లాసులు కానీ రోళ్ళు కానీ, రోళ్ళల్లో నీళ్ళు నిల్వకుండా పెంకులు కొబ్బరి చిప్పులు ఇటువంటి ఏమైనా ఉంటే కనుక అవి కూడా తీసేసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి బాధితులకు అవసరమైన మందులు ఇవ్వాలంటున్నారు జనం.